హాయ్ గాయస్, దిస్ ఇస్ వీరేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ గాయస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మన మొబైల్ నెంబర్తో ఆధార్ కార్డ్ లింక్ అయిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. గాయస్, గవర్నమెంట్ ప్రవేశపెట్టిన చేయూత పథకానికి 45 ఇయర్స్ నిండిన మహిళలకి అప్లై చేసుకోవడానికి అయితే ఉంది. కానీ ఈ పథకానికి అప్లై చేసే ముందు మనకి ఆధార్ కార్డ్ అనేది మన మొబైల్ నెంబర్ కి లింక్ అయిందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. దీనికి చాలా మంది తెలియక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. నేను ఈ వీడియోలో ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీకు డీటెయిల్ గా అయితే చెప్తాను. గాయస్, 45 ఇయర్స్ నిండిన ప్రతి ఆడవాళ్ళు ఈ పథకానికి అయితే అప్లై చేసుకోండి. ముందు ఆధార్ కార్డు లింకింగ్ ప్రొసీజర్ వచ్చేసరికి మనకి వెబ్సైట్ ద్వారా ఇటా చేసుకోవడానికి అయితే లేదు. డైరెక్ట్ మీకు ఆధార్ కేంద్రాలు వచ్చేసరికి మీ ఊర్లో ఉన్న బ్యాంకుల్లో గానీ పోస్ట్ ఆఫీసులో గానీ ఉంటుంది. మీ ఆధార్ కార్డు ఇలా వెరిఫికేషన్ అవ్వకపోతే కనుక, అంటే నెంబర్ తో లింక్ అయ్యి అవ్వకపోతే కనుక అక్కడికి వెళ్ళి మీరు కలవండి. ముందు చెక్ చేసుకోండి. నేను చెప్పినట్టు ఫస్ట్ నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ డైరెక్ట్ అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీ ఆధార్ కార్డు, అంటే మీకు 12 అంకెల ఆధార్ కార్డును అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ లో ఫస్ట్ కాలమ్ లో మీ ఆధార్ కార్డును అయితే ఎంటర్ చేయండి. నేను మా మదర్ ఆధార్ కార్డును అయితే ఎంటర్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కింద మీకు ఒక యూనిక్ కోడ్ అయితే ఇచ్చారు కదా, అవి యాజ్ ఇట్ ఈజ్ మీరు పైన బాక్స్ లో అయితే టైప్ చేయండి. అంటే మీకు స్మాల్ లెటర్స్ ఉన్నాయి, క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, యాజ్ ఇట్ ఈజ్ గా అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత కింద వెరిఫై అండ్ ప్రొసీడ్ అండ్ వెరిఫై అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు మళ్ళీ వెబ్సైట్ అయితే రీలోడ్ అవుతుంది. రీలోడ్ అయిన తర్వాత మీకు అక్కడ ఏదైతే మీరు ఆధార్ కార్డు ఇచ్చారో ఆధార్ కార్డ్ నెంబరు, అలాగే అది లింక్ అయిందా లేదా అనేది అక్కడ రెడ్ కలర్లో ఇంటూ వచ్చింది అనుకోండి, మీ ఆధార్ కార్డు అయితే లింక్ అయ్యి లేదని. గ్రీన్ కలర్ టిక్ మార్క్ అయితే వచ్చింది అనుకోండి, మీ ఆధార్ కార్డు వెరిఫై అయిందని. అలాగే కింద మన ఏజ్, అంటే మన వయసు అంతా అనేది ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చరికి మనం మెయిలా ఫీమేల్ అనేది ఇస్తారు. తర్వాత మన మొబైల్ నెంబర్లోని లాస్ట్ 3 అంకెలు అయితే ఇస్తారు. అలా వచ్చిందంటే కనుక ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉందని. ఆ మొబైల్ నెంబర్ అలా లింక్ అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇలా లింక్ అయ్యి కాకుండా నార్మల్గా ఇంటూ మార్క్ పడి మీకు అక్కడ నెంబర్ ఏం చూపించకపోతే కనుక ఖచ్చితంగా మీరు మీ బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ వెళ్ళి మీరు మొబైల్ నెంబర్ అయితే లింకప్ చేసుకోండి. గాయస్, మీకు ఆధార్ కార్డు మొబైల్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడం ఎలా అనేది దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.